నియోజకవర్గం పెద్దపూడి మండలం సంపర గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత తిబిరిశెడ్డి ఆదినారాయణ వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎనలేని సేవలు అందించినప్పటికీ పార్టీలో తగిన ప్రాధాన్యత గుర్తింపు లేకపోవడం వలన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తిబిరిశెట్టి ఆదినారాయణ తెలిపారు. త్వరలోనే తాను వేరే పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రశెట్టి వెంకన్న, తిబిరిశెట్టి సాయిబాబా, పులిశెట్టి తమ్మయ్య, చల్లపల్లి శ్రీను, ముమ్మిడి సుబ్బరాజు, అద్దంకి పుల్లయ్య, పెమ్మన బోయిడి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ ఎమ్మెల్యే గారి సీల మటుకు నాకు చాలా తీరని ద్రోహం జరిగింది. దాని నిమిత్తంగా పార్టీని వేడాలని అనుకుంటున్నాను. కానీ నాకు పార్టీ మన పంచాయతీ వ్యవస్థలో పార్టీ నాకు వినలేని ద్రోహం చేసింది. ఎమ్మెల్యే గారు చేసిన ద్రోహానికి నా జీవితం నేను ఆశి నా శిరకాల వాయించేనటువంటి కష్టాన్ని నాకు పంచాయతీ నన్ను పోటీ చేయమని ఎదరెత్తి సపోర్ట్ చేసి పోటీ చేయించినందుకు నేను తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. చాలా పార్టీ అన్యాయం చేసిన మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను నెగ్గించాలని ఆశతోటి చాలా ఇది చిన్న సులభమైన మెజారిటీతో నాకు ఉండస్థానం ఇచ్చారు. అలాంటి ప్రజలకి వాళ్ళందరికీ నేను రుణపడి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నా గ్రామ ప్రజల కోరిక మేరకు నేను ఇవాళ పార్టీని వేడుతున్నాను. కారణం ఏంటంటే ఆ వేళ జనసేన వాళ్ళు ఎందుకయ్యా పార్టీలో మా పార్టీలో రాని పదే పదే కోరారు. అయినా సరే నేను నమ్ముకుని మీరు నన్ను ఎంతో నమ్మి ఉన్నారు ఎమ్మెల్యే గారు. అలాంటి పార్టీని వీడి రాని నేనని వాళ్ళు ఇంటికి 150 మంది వచ్చినా సరే నేను వదులుకుని పార్టీకి నిలబడినందుకు నాకు ఎమ్మెల్యే గారు చేసిన ద్రోహం చిన్నది కాదు. దాన్ని మరిసిపోయి కూడా ఇంకా నేను అలాగా పార్టీలో 9 సంవత్సరాలు కూడా ఉన్నాను. ఈనాడు కూడా ఇంకా ఏదైనా చేస్తారని దాన్ని చాలా అయినా సరే అతను ఏంటో తెలియదు. వెనకాల భజన చేసినట్టు వాళ్ళకి డబ్బున్నట్టు వాళ్ళకి కులానికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఆయన. అందుకని అలా పార్టీలో ఉండలేక నాకు ఇవ్వడలేక నేను పార్టీని వీడి వెళ్ళిపోతున్నాను. నాకు ఎమ్మెల్యే గారు చేసిన ద్రోహం చిన్నది కాదు. మా గ్రామ ప్రజలు ఇంకా ఇన్నాళ్ళు ఇంకెందుకున్నారా పంచాయతీలో జరిగిన ద్రోహం ఇంకా సరిపోలేదురా పార్టీలో ఉన్నాం మళ్ళీ పార్టీ ఎలసలో ఇంకా ఏం చేద్దారనిరా మమ్మల్ని అందరూ ఏం చేద్దాం మేము రాను రెడీగా లేవు మారితే పార్టీ మారు లేదంటే నీ కర్మ అలాగని ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడారు. దాని నిమిత్తం ప్రజల గురించి నేను పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. మీ పార్టీకి మీకు ఎమ్మెల్యే గారికి ఒక నమస్కారం.